నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు ప్రసాద్. ముద్రగడ పద్మనాభం ఈ పేరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్న పేరు. కాపు నేతగా, కాపు సామాజిక వర్గానికి మేలు చేయాలనే ఒకే ఒక దృక్పథంతో అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం పేరు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాపు వర్గానికి సంబంధించిన నేతగా, ఆయన బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా చాలా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. కాపులకు న్యాయం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి జనసేన నేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేయడం, ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభం విషయంలో చాలా కరుకుగా వ్యవహరించి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ మింగిల్ అయి రేపు పొత్తుతో వ్యవహరించి ముందుకెళ్లాలని ప్రయత్నించడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు, ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువనేత మొన్నటి వరకు జనసేనలో పనిచేసి అక్కడ తీవ్రమైన అసంతృప్తి చెంది వైసీపీలో చేరిన సమెట్ల వెంకటేష్ ఉన్నారు. బ్రదర్, ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ వార్తలు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చాలా యాక్టివ్గా వినిపిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ఆయన కానీ ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ రావాలంటే ఏ పార్టీలోకి వస్తే మంచిదని మీరు భావిస్తున్నారు? అసలు ముందుగా ముద్రగడ పద్మ గారు రెండు రాష్ట్రాల్లోనే వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అత్యంత పలుకుబడి, అత్యంత ప్రజాదరణ, అత్యంత కాపుల్లోనే అత్యంత నమ్మకదగిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. అలాంటి వ్యక్తి కన్ఫామ్గా వైసీపీలోకి రావాలి. ఎందుకని రావాలంటే జనసేన వాళ్ళు అతను ఆదరించలేదు. పవన్ కళ్యాణ్ కానీ ఏమంటే మా కాపులు అనే వ్యక్తి ముద్రగడ పద్మనాభ గారిని చాలా విమర్శించారు. అటువంటి అతను మరి ఆ ముద్రగడ పద్మనాభం గారికే జనసేనలోనే వ్యాల్యూ లేనప్పుడు ఇంకెందుకని మన వైఎస్ఆర్లోకి జాయిన్ అవ్వడానికి అతను ప్రయత్నిస్తే మేము చాలా స్వాగతిస్తున్నాం. ముద్రగడ పద్మనాభ గారు వన్స్ మీటుంటే అటే అంటే కాపులు వాళ్ళకే ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 175 ఇదొక మంచి పరిణామం అని మేము మరీ స్వాగతిస్తున్నాం. కాపులు అందరూ ముద్రగడ పద్మ గారు ఇప్పుడు, ఎందుకంటే మొన్నటి వరకు ఏదో అనుకున్నాం ముద్రగడ పద్మనాభ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు వచ్చినా సరే మేము స్వాగతిస్తాం. ముద్రగడ పద్మనాభ గారికి అత్యంత మెజారిటీతో మా కాపులను గెలిపించుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం తిరిగి కాపులను ఒక ఉద్యమంలాగా చేసి మన వైఎస్ఆర్కి బలమైన ఓటు బ్యాంక్ని తయారై వైఎస్ఆర్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఒకటండి, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వరకు అప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు మీరు చెప్పారు, తర్వాత ముద్రగడ పద్మనాభం గారు చాలా పోరాటాలు చేశారు, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా పోరాటాలు చేసినప్పుడు ఆయన గృహ నిర్బంధం చేశారు, అరెస్టులు చేశారు, వాళ్ళ కుటుంబీకులను నానా చిత్రహింసలు పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి వస్తే బాగుంటుందని మీరు స్వాగతిస్తున్నారు. అసలు కాపు సామాజిక వర్గానికి ఏ పార్టీ న్యాయం చేస్తుందో మీరు ఆశగా ఉన్నారు? మీరు చూస్తారు కదా, జనసేన పార్టీకి మెయిన్ కీ రోలు మన నాదెల మనోహర్ గారు. నాదెల మనోహర్ గారు ఏ సామాజిక వర్గం తెలుసు, ఏ సామాజిక వర్గం ఉందో మీకు అందరికీ తెలుసే. అటువంటి అతను పక్కన పెట్టుకొని ముద్రగడ పద్మ గారు కానీ ఏమాత్రం వ్యాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు కేవలం కాపులకి న్యాయం జరిగి న్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అటువంటి పార్టీలోకి వస్తేనే ముద్రగడ పద్మనాభ లాంటి వ్యక్తికి మంచి న్యాయం జరుగుతుంది. ఓకే, అంటే ఆ కుటుంబం నుంచి ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రజా ఉద్యమం అంటే ఈ కాపు దీనికి సంబంధించిన ఉద్యమంలో ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని కూడా గతంలో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని ముందుకు రావాలనుకుంటున్నారా, లేదంటే ఆయన కుటుంబం నుంచి ఎవరు ఏ వ్యక్తి వచ్చినా స్వాగతించాలని మీరు చూస్తున్నారా? ముద్రగడ పద్మనాభం గారు అతను సొంత డబ్బులతో ఎన్నో ఎకరాలు ఎన్నో ఉద్యమాలు చేసి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి కుటుంబంలో ఎవరు వచ్చినా సరే మేము జనసేన వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము ఆదరిస్తాం. అంటే ఒకటి మీరు అన్నారు కదా, ఆయన కుటుంబం కొన్ని ఎకరాలని అమ్ముకొని కేవలం ఉద్యమం కోసం ఎకరాలను అమ్ముకున్న వ్యక్తి, అంత నిబద్ధత కలిగిన వ్యక్తి అని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ద్వారా కాపు సామాజిక వర్గానికి మేలు జరిగే అవకాశం ఉంటుందా? కన్ఫామ్ అండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కేవలం కాపు కులం కోసం ఆస్తులు అమ్ముకున్నారు, జైల్లో ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా అవమానించిన టీడీపీ వాళ్ళు. అటువంటి పార్టీకి వాళ్ళ కుటుంబం నుంచి కానీ ఎవరు వచ్చినా సరే మేము ఆదరిస్తాము, అతను గెలిపిస్తాము, అతను వల్ల వైఎస్ఆర్ పార్టీకి కూడా మేలు జరుగుతుంది. రైట్, చూసుకుంటాం కదా, ముద్రగడ పద్మనాభం గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, ఆయన వస్తే మంచి పరిణామం అన్న అభిప్రాయంతో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన కాపు సంబంధించిన నేతగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ముద్రగడ పద్మనాభంపై విరుచుకుపడిన సందర్భాలు మనం చూసాం. ఆయన కనీసం గౌరవించకపోగా తిరిగి విమర్శించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు కాపు నేతలు. అలాగే అటు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కూడా చూసిన పరిస్థితి కాపు సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించి మేలు చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ ప్రజలకు మేలు చేసే విషయంలో ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నేతలు మళ్ళీ యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. అతను కానప్పుడు అతని కుటుంబం నుంచి ఏ వ్యక్తి వచ్చినా ఆహ్వానిస్తామన్న వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోర్టల్లో కనిపిస్తోంది. మరి ముద్రగడ పద్మనాభం మనసులో ఏముందో అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.